हाय फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस अनेदी मंथली मिनिमम मीरु 50,000 रूपीस नुंची 1,00,000 रूपीस अनेदी ईजीगा अर्निंग अनेदी चेसुकोवच्चु ई प्रोडक्ट इंतवरकु आंध्र तेलंगाण तमिलनाडु कर्नाटक स्टेट्स लो एक्कडा कूडा डीलरशिप अनेदी प्रोवाइड चेयडम अनेदी जरगलेदु अलागे ई प्रोडक्ट अनेदी चाला ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అన్నమాట న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా డీలర్షిప్ తీసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో అప్పుడు మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలా లేదా అనేది కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ ని మనం పౌడర్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు జస్ట్ ఇది పౌడర్ రూపాన మీకు అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట 1 కేజీ ప్యాకెట్స్ 25 కేజీస్ ప్యాకెట్స్ అలాగే 50 కేజీస్ బ్యాగ్స్ లో మీకు ఈ పౌడర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట జస్ట్ మీ ఓన్ బ్రాండ్ తో మీరు ఫ్రూట్ పౌడర్స్ అనేది రిలీజ్ చేయవచ్చు సో ఒక్కసారి చూడండి ఎలాంటివి మనము పౌడర్స్ సేల్ చేయవచ్చు అనేది ఒకసారి చూడండి ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్రూట్ పౌడర్ అన్నమాట ఇది వచ్చేసి చిక్కో అంటే సపోటా పౌడర్ సో ఇలాగా ఆల్మోస్ట్ 20 నేచురల్ ఫ్రూట్ పౌడర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి దీనికోసంగా మీకు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక స్టేట్స్ కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో ఇందులో ముఖ్యంగా ఆరెంజ్ మ్యాంగో పైనాపిల్ యాపిల్ ఇటువంటివన్నీ కూడా మీకు న్యాచురల్ ఫ్రూట్ పౌడర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయన్నమాట మీరు జస్ట్ 1 కేజీ ఆర్ 5 కేజీస్ ఆర్ 25-50 కేజీస్ బ్యాగ్స్ అనేది పర్చేస్ చేసుకోవడము మీ ఓన్ ప్యాకింగ్ అనేది చేసుకొని దాని మీద మీ ఓన్ బ్రాండ్ వేసుకొని మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు లేదా మీకు ఆల్రెడీ బ్రాండ్ ఉన్నటువంటివి కావాలి అంటే కూడా మేము ప్రొవైడ్ అనేది చేయగలం అన్నమాట సో ఆల్రెడీ బ్రాండ్తో ఉన్నటువంటి పౌడర్స్ కావాలన్నా కూడా మేము సప్లై అనేది చేస్తాము సో ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మీకు సుమారుగా 1 కేజీ వచ్చేసి మీకు 1,000 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట అంటే ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ అనేది 10 రూపీసే పడుతుంది అన్నమాట సో మీరు తయారు చేసేటటువంటి శాచెట్స్ అంటే సపోజ్ 10 గ్రామ్స్ శాచెట్స్ కావాలన్నా కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అన్నమాట సో మీకు ఎవరికన్నా కానీ న్యాచురల్ ఫ్రూట్ పౌడర్ డీలర్షిప్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి లేదా స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4 PM మధ్యలో మీకు కాల్ చేస్తే మా సర్వీస్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట ఆల్రెడీ మా ప్రోడక్ట్ ఏదైతే ఉందో అంటే కోకోనట్ టెండర్ రీడిఫైన్డ్ పౌడర్ ఎవరైతే డీలర్షిప్ అనేది తీసుకున్నారో మొదట ప్రిఫరెన్స్ వాళ్ళకనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు న్యాచురల్ ఫ్రూట్ పౌడర్ డీలర్షిప్ అనేది తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు మీ ఓన్ బ్రాండ్ వేసుకొని మీరు సేల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఫుడ్ లైసెన్స్ అంటే FSSAI అంటే ప్రజెంట్ వచ్చేసి FOS COS లైసెన్స్ అని అంటారు ఇది తీసుకోవాల్సి వస్తుంది దీనికి సుమారుగా 2,000 రూపీస్ అనేది అవుతుంది అనమాట ఇది కావాలి అంటే మా ఏజెంట్ ద్వారా మీకు అప్లై చేయించడం అనేది జరుగుతుంది సో అప్పుడు మీరు మీ ఓన్ బ్రాండ్తో FSSAI లైసెన్స్ నెంబర్ వేసుకొని మీరు ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ 4 స్టేట్స్లో మొట్టమొదటిసారిగా మనం లాంచ్ అనేది చేస్తూ ఉన్నాము ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ ఎంత డిమాండ్ ఉందంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే శ్రీజల్ కోకోనట్
రీడిఫైన్డ్ వాటర్ ని సెల్లింగ్ చేస్తూ మనం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్ కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, అసలు ప్యాకింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు ఎవరైతే ఎంక్వైరీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కోసం అమౌంట్ కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఉత్సాహంగా వర్క్ చేయాలి అంటే ప్రోడక్ట్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండాలి. సో అందుకనే ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా శ్రీజల్కి సంబంధించినటువంటి శాచో ప్యాకెట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు 11 grams ప్యాకెట్స్ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 12 rupees అనేది ఉంటుంది. మీకు ఒక బాక్స్లో సుమారుగా 1500 అంటే ఒక బ్యాగ్ లాగా వస్తుంది అనమాట. అందులో 1500 శాచో ప్యాకెట్స్ అనేది ఉంటాయన్నమాట. అందులో మీకు ప్రతి ఒక్క ప్యాకెట్ విడివిడిగా అంటే మీరు షాప్స్కి సులభంగా వేయడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనుగుణంగా ఒక కవర్లో స్ట్రాంగ్ కవర్ అనమాట, ఇందులో ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సుమారుగా 100 అనేది ఉంటాయన్నమాట ఒక ప్యాకెట్లో. సో ఈ విధంగా ఒక స్వరంలో మీకు 10 శాచో ప్యాకెట్స్ అనేది ఉండడం జరుగుతాయి. ఈ విధంగా చాలా అట్రాక్షన్గా ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, శ్రీజెల్ సంబంధించినటువంటి 11 grams శాచో ప్యాకెట్ అనమాట. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు, నో ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్, కలర్స్ అనేసి. చూడండి, ప్యూర్ శ్రీజెల్ శాచో ప్యాకెట్స్ అనమాట. ఈ విధంగా మీకు ఒక్కొక్క స్వరానికి 10 అనేది ఉంటాయి. ఇలాంటివి మీకు ఒక ప్యాకెట్లో అంటే ఇటువంటి ప్యాకెట్లో 10 అనేది ఉంటాయన్నమాట. ఇటువంటి 10 సరమ్స్ ఇందులో 10 అనేది ఉంటాయంటే 100 శాచో ప్యాకెట్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఇలాంటివి మీకు సుమారుగా 15 packets అనేది ఒక బ్యాగ్లో ఉంటాయి. అంటే ఒక బ్యాగ్లో మీకు సుమారుగా 1500 శాచో ప్యాకెట్స్ అనేది ఉంటాయి. సో దీని ప్రైజ్ వచ్చేసి ఎంఆర్పి 12 rupees అనేది ఉంటుంది. డీలర్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మండల్ వైజ్గా మీరు సుమారుగా 2 boxes నుంచి 5 boxes అనేది పర్చేస్ చేసుకోవాలి. టోటల్ డిస్ట్రిక్ట్ వైడ్గా మీరు డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే సుమారుగా 12 boxes అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి. ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి డీలర్ ప్రైస్ వచ్చేసి 12,750 rupees అనేది పడుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మండల్ వైజ్ అయితే 2 boxes, డిస్ట్రిక్ట్ వైడ్ అయితే 12 boxes అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి. కొంతమంది ఆల్రెడీ డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది, వాళ్ళందరికీ కూడా స్టాక్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది. జస్ట్ వితిన్ 5 days లోపల వాళ్ళకి స్టాక్ అంతా పంపించడం జరుగుతుంది. సో ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఒక ప్యాకెట్ని ఓపెన్ చేసి జస్ట్ వాటర్ని మిక్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది 200 ml గ్లాస్ అనమాట. జనరల్గా మన శ్రీజల్ వాటర్ వచ్చేసి సుమారుగా 240 ml వరకు వాటర్ అనేది మిక్స్ చేయవచ్చు. జస్ట్ ఈ ప్యాకెట్ని తీసుకొని మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత జస్ట్ వాటర్లో ఇలా వేయాలి. సో ఇలా శ్రీజల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత మనం గ్లాస్లో ఈ రీడిఫైన్డ్ కోకోనట్ పౌడర్ని మనం వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత జస్ట్ వాటర్ని మిక్స్ చేయాలి, 240 ml మిక్స్ చేయాలి. కానీ ఇక్కడ మనకి 200 ml గ్లాస్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను ఇలా మిక్స్ అనేది చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఇది బయట తీసుకొని వచ్చినటువంటి కోకోనట్ వాటర్ అనమాట. ఇది శ్రీజల్కి సంబంధించినటువంటి రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్. ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ పౌడర్ని ఇక్కడ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు, అలాగే కలర్ లేదు. టేస్ట్ పరంగా కూడా తీసుకున్నా కూడా చాలా టేస్టింగ్గా అనేది ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కోకోనట్ వాటర్ని మనం కూలింగ్ పెట్టి తాగకూడదు. కానీ ఈ వాటర్ని మనం విత్ కూలింగ్తో అనేది డ్రింక్ చేయవచ్చు. అలాగే హోటల్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ట్రావెలింగ్ అప్పుడు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్, ఎక్కడి నుంచైనా కానీ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్స్ని మనం క్యారీయింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ శ్రీజల్ వాటర్ని డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారు, అంటే ఎనర్జీ కోసం ఈ వాటర్ని డ్రింక్ చేయవచ్చు అని. ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలో నేను కంప్లీట్గా డాక్టర్స్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మిక్స్ చేయాలి, ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డీలర్షిప్ అనేది తీసుకొని
మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 2 లాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. చాలామంది సార్ ఈ వీడియో చేస్తున్నారు మీరు ఈ బిజినెస్ చేయట్లేదు అని అంటూ ఉంటారు. సో ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను, సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అయితే నాతో కలిసి రండి. ఎగ్జాక్ట్గా 6 మంత్స్ లోపల మీకు ఎర్నింగ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ ప్యూర్ వాటర్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి, అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు. మండల్ వైజ్గా అయితే ఇదివరకు చెప్పినట్టుగా 2 బాక్సెస్ నుంచి 5 బాక్సెస్ పర్చేస్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ వైడ్గా అయితే మాత్రం కంపల్సరీ 12 బాక్స్ నుంచి 20 బాక్సెస్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో బిజినెస్ అనేది మీరు బాగా చేస్తూ ఉంటే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా కానీ మండల్ వైజ్గా కానీ మీరు పర్చేజ్ చేసే క్వాంటిటీని బేస్ చేసుకొని ఇందాక చెప్పిన ప్రైజెస్లో కూడా వేరియేషన్ అనేది ఉంటాయి. కానీ మొత్తం ప్రైస్ అనేది బయటికి డిస్క్లోజ్ చేయడం అనేది కుదరదు. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా ఈ శాచో ప్యాకెట్స్ అనేది సేల్ చేయవచ్చు. అలాగే రీటైల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, అంతేకాకుండా మీ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా అప్రోచ్ అయ్యి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చెప్తే ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు కూడా మెన్షన్ అనేది చేస్తారు. మీరు డీలర్షిప్ తీసుకున్న తర్వాత మీ లోకల్లో ఉన్నటువంటి అన్ని షాప్స్కి కూడా మీరు ప్రొవైడ్ చేయవచ్చు. అలాగే కూల్ డ్రింక్ షాప్లో కూడా మీరు ఈ శాచో ప్యాకెట్స్ని అనేది ఒక్కసారి శాంపుల్ ప్యాకెట్స్, అంటే సపోజ్ ఒక 50 ప్యాకెట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ అవి అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళి మీరు స్టాక్ని ప్రొవైడ్ చేయడమే. సో ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్రీజల్ వాటర్ని మిస్ కారు. ఇది 6 మంత్స్ బేబీ దగ్గర నుంచి రిటైర్డ్ పర్సన్స్ కూడా ఈ వాటర్ని డ్రింక్ అనేది చేయవచ్చు. ఇది ప్యూర్ న్యాచురల్గా తయారైనటువంటి శ్రీజల్ అన్నమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు, కలర్స్ యూజ్ చేయలేదు, ఎటువంటి ఫ్లేవర్స్ అనేది యూజ్ చేయలేదు. సో ఈ ప్యాకెట్స్ అనేది మీకు కంప్లీట్గా ఇందులో సుమారుగా 100 అనేది ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు ఒక బ్యాగ్లో సుమారుగా 1500 అనేది వస్తాయన్నమాట. దీని లైఫ్ వచ్చేసి షెల్ లైఫ్ సుమారుగా 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు షెల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైతే డ్రింక్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు జస్ట్ ఇందాక చెప్పిన విధంగా ఈ ప్యాకెట్ని కట్ చేసి జస్ట్ వాటర్లో, మినరల్ వాటర్లో మిక్స్ చేసి మనం డ్రింక్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ శ్రీజల్ వాటర్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కానీ మీరు కాల్ చేయాల్సిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మాత్రమే మీకు కాల్స్ అటెంప్ట్ చేసి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా టైంలో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్రూప్లో జాయిన్ అయితే కనుక టోటల్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.